టెక్మల్ మండల వీఆర్ఏల ఆరవ రోజుకు చేరిన సమ్మె. మెదక్ జిల్లా ఆంధ్ర నియోజకవర్గం టెక్మల్ మండలం కేంద్రంలోని వీఆర్ఏలు సమ్మె నిర్వహించడం జరిగింది. వీఆర్ఏలకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ టెక్మల్ మండల అధ్యక్షులు బక్కా సిద్ధు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల అందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో చాలాసార్లు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోవటం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ వెంటనే విడుదల చేయాలని బక్కా సిద్ధు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ ప్రమోషన్లిచ్చి, 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలిచ్చి, వీఆర్ఏలందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వీఆర్ఏలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రగతి భవన్ ను ముట్టడించడానికి వెనుకాడబోమని మండిపడ్డారు. ఇప్పటికైనా వారి కష్టాలను గుర్తించి వారి డిమాండ్లను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ ప్రెసిడెంట్ అప్పాజీపల్లి సురేష్, టెక్మల్ మండల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు సిద్ధు నాయకులు, కృష్ణ సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, వారి గురించి ఏ మీడియాలో కూడా చూపిస్తలేరు. వారు కుటుంబాలను వదులుకొని ఇళ్ల కింద కూర్చొని గత 6 రోజులుగా నిరసన చేస్తున్నారు. వారికి ఏవైతే ఉన్నాయో పే స్కేల్ చట్టసభలో మన ముఖ్యమంత్రి గారే చెప్పారు. వారు ఇచ్చిన మాట ప్రకారం పే స్కేల్ వీఆర్ఏలకి వెంటనే అమలు పరచాలి. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసత్వాలకి వాళ్ళకి ఉద్యోగం కల్పించి బాధ్యత నిర్వహించడం చూడాలి. ఈరోజు వీఆర్ఏలు ఎంత కీలకం అంటే, గ్రామీణ వ్యవస్థలో వీఆర్ఏలు లేనిది ఏ పని కూడా జరగదు. ఎగ్జాంపుల్, ఒక మర్డర్ జరిగిందంటే పోలీసు వాళ్ళకన్నా ముందు మన వీఆర్ఏలు ఉంటారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, అందరి ఇళ్లలో అంటే వాళ్ళు చెరువు గట్టల మీద, తూములు వెంట, కాలువల వెంట కుటుంబాలను వదులుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వీఆర్ఏలకు వాళ్ళు ఏం అడిగారు, పే స్కేల్ అమలు చేయమన్నారు, వారికి వచ్చే జీతాన్ని అమలు సక్రమంగా అమలు పరచమన్నారు. 50 సంవత్సరాలు నిండిన వారు వృద్ధులు అవుతారు కాబట్టి, చేత కాదు కాబట్టి వాళ్ళ వారసులకి అవకాశాలు కల్పించమన్నారు. మీ ఏం ఆస్తులు అడగలేరు కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ చేస్తున్న ఈ నిరసనని దృష్టిలో ఉంచుకొని వారి కార్యక్రమాన్ని, వారి డిమాండ్లను స్వీకరించి వారి యొక్క కోరికలు నెరవేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ పేర్కొంటుంది. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, వీఆర్ఏల తరఫున ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీఆర్ఏలు ఎన్ని రోజులు సమ్మె చేసినా వారికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని తెలుపుకుంటూ